హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 18వ అధ్యాయంలో 34వ శ్లోకం నుంచి ఈరోజు చూడబోతున్నాము. ఇప్పటి వరకు కూడా యయాతి చేసినటువంటి కొన్ని విషయాలను మనము చూడడం అనేటువంటిది జరిగింది. సో యయాతి దేవయానిని వివాహం చేసుకున్నారు. శర్మిష్ఠ దేవయానికి దాసిగా యయాతి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. శుక్రాచార్యుడు దేవయానినిచ్చి యయాతికి వివాహం చేస్తున్నప్పుడు ఒక కండిషన్ చెప్పారు. ఏమిటి ఆ కండిషను అని అంటే, దేవయానితో పాటు దాసీగా శర్మిష్ఠ కూడా వస్తుంది, కానీ శర్మిష్ఠతోటి ఎలాంటి శారీరక సంబంధము నీకు ఉండకూడదు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి కండిషన్. సో యయాతి అదేవిధంగా దేవయానితోటి భార్యాభర్తల సంబంధాన్ని మాత్రమే కలిగి ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి దేవయానికి ఒక పుత్రుడు జన్మించడము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే దేవయానికి పుత్రుడు జన్మించారో అప్పుడు శర్మిష్ఠకి కూడా పుత్రుడు పొందాలి అనేటువంటి కోరిక. యయాతి ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో శర్మిష్ఠ యయాతి దగ్గరికి వెళ్ళి తన కోరికని తెలియజేయడం ద్వారా దేవయానికి ఎలా అయితే పుత్రులు పొందారో యయాతి ద్వారా అదేవిధంగా నేను కూడా పుత్రులను పొందాలనుకుంటున్నాను నీ ద్వారా అని చెప్పేసి తన కోరికను తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఒక క్షత్రియుడు కాబట్టి, ఒక క్షత్రియుడి దగ్గరికి వచ్చినటువంటి ఒక స్త్రీ కోరికను తీర్చుకునగా పంపించడం అనేటువంటిది క్షత్రియ ధర్మం కాదు. కాబట్టి క్షత్రియుడైనటువంటి యయాతి అంగీకరించడం జరిగింది. సో ఆ విధంగా యయాతికి కూడా, సారీ, యయాతికి శర్మిష్ఠ ద్వారా కూడా పిల్లలను పొందడం అనేటువంటిది జరిగింది. దేవయానికి పొందినటువంటి పుత్రులు యదువును, తుర్వసును. శర్మిష్ఠకి ద్రుహ్యువు, అనువు, పూరువు అనేటువంటి పుత్రుల్ని పొందడము అనేటువంటిది జరిగింది. ఇది మనం ఇంతవరకు కూడా చర్చించినటువంటి విషయం. ఇప్పుడు శుక్రాచార్యుడికి ఇచ్చినటువంటి మాటని తప్పారు యయాతి. ఇప్పుడు శుక్రాచార్యుడు ఎలా స్పందిస్తారు అనేటువంటిది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. 34వ శ్లోకం నుంచి ఏం జరుగుతుందో ఈరోజు చూద్దాం. మంగతాయర్ మాతాజీ. గర్భ సంభవ మాసూర్య భర్తుర్ విజ్ఞాయమానిని. గర్భ సంభవ మాసూర్య భర్తుర్ విజ్ఞాయమానిని. దేవయాని పితుర్గేహం యయౌ క్రోధ విమూర్చిత. దేవయాని పితుర్గేహం యయో క్రోధ విమూర్చిత. ప్రభువాదరవారి భావం, తన భర్త వలన శర్మిష్ట గర్భవతి అయిందని ఎరిగిన అభిమానవతికి దేవయాని క్రోధ విహల్లే తండ్రి ఇంటికి వెడలేను. హరే కృష్ణ. ఓకే, సో దేవయానికి తెలిసిపోయింది శర్మిష్ఠకి పిల్లలు పుట్టబోతున్నారు, గర్భవతి అయిపోయింది, అది కూడా తన భర్త కారణంగా గర్భవతి అయింది అని తెలుసుకున్నటువంటి దేవయాని తన క్రోధంతో తిరిగి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 35, హైమవతి మాత. ప్రియామనుగత కామి వచో భీరుపాయ పమంత్రయన్. ప్రియామనుగత కామి వచో భీరుప మంత్రయన్. నా ప్రసాదయితుం సేకే పాద సంవాహనాదిభి. నా ప్రసాదయితుం సేకే పాద సంవాహనాదిభి. అతి కాముకుడు యయాతి భార్యను అనుసరించి పట్టుకొని తీయని మాటలతోనూ పాద సంవాహనంతోనూ శాంతింపజేయ యత్నించినను, ఏ విధముగాను ఆమెను సంతృష్టి పరచలేకపోయాను. హరే కృష్ణ ప్రభు దండం. సో భార్య కోపంతో తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటే యయాతి ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారు. ఆమె పాదాలకి పట్టుకొనైనా సరే ఆమెను ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ యయాతి దేవయాని యొక్క కోపాన్ని శాంతింపచేయలేకపోయారు. నెక్స్ట్ 36, శిరీష మాత. శుక్రస్తమాహ కుపిత స్త్రీ కామాన్ ఋత పురుషాన్. శుక్రస్తమాహ కుపిత శ్రీ కామాన్ ఋత పురుష. త్వాం జరా విషతాం మంధా విరూపకరణీ నృణాం. త్వాం జరా విషతాం మంద మంద విరూపకరణీ నృణాం. అప్పుడు శుక్రాచార్యుడు మిగులు కుద్దుడై యయాతితో, ఓరి అసత్యవాది శ్రీకాముకుడ, నీవు గొప్ప అపరాధము మొనర్చితివి, కనుక నీవు ముసలితనము చే పీడితుడవై కురూపివి ఎగుగా కాని చెప్పించని. హరే కృష్ణ.
సో అప్పుడు శుక్రాచార్యుడు చాలా కోపం వచ్చేసింది. సో శుక్రాచార్యుడికి కోపం వచ్చి యయాతితో, ఓరి అసత్యవాది స్త్రీ కాముకుడా, అంటే నువ్వు అబద్ధం ఆడావు, పైగా స్త్రీ మీద ఉన్నటువంటి మోహంతో, కాబట్టి నువ్వు చాలా అపరాధం చేసావు, కనుక నీవు ముసలితనం వచ్చే పీడితుడివై కురీపి అవుగాక అని శపించటము అనేటువంటిది జరిగింది. నీకు ముసలితనం రావాలి, నీ అందం కోల్పోవాలి, కురూపిగా ఉండాలి అనేటువంటిది శుక్రాచార్యుడు యయాతికి ఇచ్చినటువంటి శాపం. నెక్స్ట్ సత్యవతి మాత శ్రీ యయాతిరువాచ. శ్రీ యయాతి ఉవాచ అతృప్తోస్మధ్య కామానాం బ్రహ్మాన్ దుహితరిస్మతే. అతృప్తో అస్మధ్య కామానాం బ్రహ్మన్ దుహితరిస్మతే. వ్యత్యస్యతాం యతా కామాం వయసాయోభిధాస్యతి. వ్యత్యస్యతాం యతా కామా వయసాయోభిధాస్యతి. ఓం పరం పూజ్య బ్రాహ్మణతమ, నేను ఇంకా నీ తనయతో కామభోగం తృప్తి సంతృప్తి చెందలేదు అని యయాతి పలకగా, శుక్రాచార్యుడంతటా నీకు తన యవనమును వసగుటకు సమ్మతించిన వానికి నీ ముసలితనము ఇయ్యగలవు అని సమాధానం ఇచ్చను. కృపాల వారి భాష్యం. తన పత్నితో ఇంకను కామభోగం నన్ను సంతృప్తి చెందలేదని యయాతి పలికినప్పుడు అతడు ముదుసలిగా కొనసాగుట దేవయానికి కూడా హితం కాదని శుక్రాచార్యుడు భావించను. ఇలాగా దాంతో తన పుత్రికి సంతృప్తి చెందజాలదు. అందువల్ల ముసలితనమును ఇంకొకరి యవనముతో మార్పు చేసుకునగలిగిన వరమును అతడు అల్లునకు వసగెను. పుత్రుల్లో ఒకడు తన యవనము తండ్రికి ఇచ్చి అతని ముసలితనమును స్వీకరించడంతో యయాతి దేవయని కామభోగం నందు కొనసాగించవలసిన శుక్రాచార్యుడు దీని ద్వారా సూచించను. హరే కృష్ణ ప్రణామాలు. ఓకే, సో శుక్రాచార్యుడు ఆవేశంలో అయితే శాపం ఇచ్చేశాడు తన అల్లుడికి యయాతికి, కానీ ఆ ఆవేశంలో తను ఆలోచించలేదు దాని వలన తన కూతురు అయినటువంటి దేవయానికి కలిగేటువంటి నష్టం గురించి. అయితే ఈ శాపం కారణంగా ఇప్పుడు యయాతి వృద్ధుడు అవ్వాలి, కురూపిగా మారిపోవాలి. అయితే ఇప్పుడు యయాతి చెప్తున్నారు, నాకు ఇంకా నీ కూతురు మీద కోరిక ఉంది, నీ కూతురిని నీ కూతురు మీద కామం వాంచి నాకు ఇంకా తీరలేదు, మరి నువ్వు నాకు ఇలాంటి శాపం ఇస్తే నేను ఎలా అని చెప్పేసి అడిగినప్పుడు, అప్పుడు ఆయనకి ఆలోచన వచ్చింది, దీనివల్ల నా కూతురికి కూడా నష్టం కలుగుతుంది అని ఆలోచించినటువంటి అతను, సరే నీకు ఇంకో వరం ఇస్తాను, ఎవరైనా సరే నీ యొక్క ముసలితనాన్ని కనుక స్వీకరించడానికి అంగీకరిస్తే వాళ్ళ యొక్క యవ్వనాన్ని నువ్వు పొందగలుగుతావు అని చెప్పేసి ఆయనకి వరం కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకుర్మ. ఇతి లబ్ధ వ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత. హరే కృష్ణ ప్రభు. ఇతి లబ్ధ వ్యవస్థానః పుత్రం జ్యేష్ఠమవోచత. యథోతాత ప్రతిచ్ఛేదాం యవో యథోతాత ప్రతిచ్ఛేమాం జరాం దేహి నిజం వయః. యథోతాత ప్రతిచ్ఛేమాం జరాం దేహి నిజం వ్యయ. శుక్రాచార్యుని వలన ఈ వరమును బడసినంతట యయాతి తన జ్యేష్ఠ పుత్రుని ఇట్లు అర్థించెను. పుత్ర ఎదు, దయచేసి నా యవ్వనమును నీ యవ్వనమును నా కుసకము, దానికి బదులుగా నా ముసలితనమును స్వీకరింపుము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో అప్పుడు యయాతి ఇక తన జ్యేష్ఠ పుత్రుడిని అడిగారు, సో నా ముసలితనాన్ని నువ్వు తీసుకుని నీ యవ్వనాన్ని నాకు ఇస్తావా అని. ఓకే, నెక్స్ట్ 39 మంజులత మదర్. హరే కృష్ణ ప్రభుజీ. మాతామహ కృతాం వత్స న తృప్తో విషయేష్వహం. మాతామహ కృతాం వత్స న తృప్తో విషయేష్వహం. వయసా భవదీయేన రంస్యే కతిపయా సమాః. వయసా భవదీయేన రంస్యే కతిపయా సమాః. పుత్ర, నేను ఇంకనూ నా కామవాచ ఎందు తృప్తి చెందలేదు. నీవు నా ఎడ దయగలవాడవైనచో నీ మాతామహుడు నా కుసగిన వార్ధక్యమును స్వీకరింపును. నేను నీ యవ్వనము స్వీకరించి మరికొన్ని సంవత్సరములు జీవితం అనుభవింపగలను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. కామవాంఛల నైజము ఇట్లుండును. కామైస్తైస్తర్యుక తజ్ఞానాహ అని భగవద్గీత 7.20 ఎందు తెలుపబడినట్లు మనుజుడు అమిత ఇంద్రియ భోగానురక్తుడు అయినప్పుడు బుద్ధిహీనుడగును. కృతజ్ఞానాహ
అను పదము బుద్ధిని కోల్పోయిన వాణిని సూచించును. ఉదాహరణకు ఇచ్చట, ఒక తండ్రియే సిగ్గు విడిచి తన ముసలితనమును తీసుకుని యవ్వనమును ఇవ్వమని పుత్రుని అడుగుచున్నాడు. నిస్సందేహముగా సమస్త ప్రపంచము ఇట్టి భ్రమలోనే ఉన్నది. అందువలననే ప్రతి ఒక్కడు ప్రమత్తుడని అంటే ఉన్మత్తుడు చెప్పబడినది. నూనం ప్రమత్త కురుతే వికర్మ. మనిషి దాదాపుగా పిచ్చివాడైనప్పుడు మైథున సుఖము ఇంద్రియ భోగమునందు అనురక్తుడగును. కాని మైథున సుఖమును ఇంద్రియ భోగమును నియంత్రించవచ్చును. మనుజుడు పూర్ణత్వమును సాధించినప్పుడు కామవాంఛారహితుడగును. అతడు పూర్తిగా కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడే అది సాధ్యమగును. యదవది మమ చేత కృష్ణ పాదారవిందే నవనవ రసధ మన్యుద్యంతం రంతు మాసీత్ తదవది భత నారీ సంగమే స్మర్యమానే భవతి ముఖ వికారః సుష్టు నిష్ఠీవనం చ. శ్రీకృష్ణుని యందు నిత్య నవ సుఖానుభూతిని బడయుచు అతని దివ్యముగు ప్రేమ భక్తిలో నేను నెలకొని ఉన్నందున స్త్రీ సాంగత్య సుఖమును తలుపునకు వచ్చినంతనే ముఖము వికారముగా చెందగా నేను ఆ తలంపుపై ఉమ్మివేయుదును. మనుజుడు పూర్ణముగా కృష్ణ భక్తి భావనాయుతుడు అయినప్పుడే కామవాంఛను నిల్ప చేసుకునగలడు, అన్యథా అది సాధ్యము. కామవాంఛ ఉన్నంత వరకు జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుచు నానా జీవజాతులలో మైథున సుఖమును అనుభవించును. దేహములు వేరైనను మైథున సుఖమొక్కటే. కనుకనే పునః పునశ్చర్విత చర్వనానా అని చెప్పబడినది. మైథున సుఖానురక్తులు నమిలి పడవేసిన పిప్పినే నములుటయ్యనడి తమ ఒకే కార్యమును పట్టుకొని శునక సూకర దేవ మనుష్యాది రూపములలో మైథున సుఖమును అనుభవించుచు ఒక దేహము తర్వాత వేరొక దేహమును పొందుచుందురు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఎప్పుడైతే ఒక వ్యక్తి కామంతో ఎక్కువగా కోరికను కలిగి ఉంటారో అలాంటి వ్యక్తి తను చేసేటువంటి పని విచక్షణను కోల్పోతారు. సో ఇప్పుడు చూడండి, కామము అనేటువంటిది మనల్ని బుద్ధిహీనులుగా మారుస్తుంది అనేటువంటి విషయము మనకి భగవద్గీత 7.20లో కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈయనకి యయాతికి కామ కోరిక ఎక్కువగా ఉండడం వల్ల తన ముసలితనాన్ని తన పుత్రుడికి ఇచ్చి పుత్రుడి యొక్క యవ్వనాన్ని తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇది బుద్ధితో చేసేటువంటి పని కాదు. తన కామవాంఛతో తను సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ఒకే ఒక భావనతోటి తను తన పుత్రుడి యొక్క యవ్వనాన్ని లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది బుద్ధిహీనుడైనటువంటి వ్యక్తి మాత్రమే ఇలా చేస్తారు అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఈయన, పుత్ర నాకు కామవాంఛతోటి ఇంకా సంతృప్తి చెందలేదు, కాబట్టి నువ్వు దయగలవాడివై నా ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని నాకు ఇవ్వు అని మరికొన్ని సంవత్సరాల పాటు నేను ఇంకా ఆ జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి పుత్రుణ్ణే అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సో ఎవరైతే భక్తిలో ఉంటారో, ఎవరైతే కృష్ణుడి యొక్క ప్రేమని అనుభూతి చెందుతారో, ఇలాంటి వాళ్ళకి ఇంద్రియాలు అనేటువంటివి కంప్లీట్గా నియంత్రణలో ఉంటాయి. సో వాళ్ళకి ఇలాంటి కోరికలు అనేటువంటివి మిగలవు. సో అదే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇక్కడ కృష్ణ భక్తుడు కానంత వరకు కోరికలు అనేటువంటివి ఎప్పటికీ కూడా ఆగవు. ఎప్పుడైతే కోరికలని ఆగవో అప్పుడు తిరిగి తిరిగి మళ్ళీ మనం జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఈ కామ కోరికను మళ్ళీ తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతాం. అంటే మళ్ళీ మనము పీల్చిన పిప్పిని, అంటే పీల్చేసిన తర్వాత పిప్పిని మళ్ళీ తిరిగి పీల్చడం. సో ఆ విధంగా మనము అనుభవించినటువంటి జీవితం అంతా అనుభవించేసి శరీరాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ అదే పని చేయడం కోసం మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా పీల్చిన పిప్పినే పీల్చి తిరిగి తిరిగి మళ్ళీ జన్మలు తీసుకుంటూ మన జీవితంని ఈ విధంగానే మన 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 ఆత్మను ఉద్ధరించకుండగా మనం ఇలానే మారిపోతాం. అందుకనే మనకి భగవద్గీతలో మనసును కనుక నియంత్రించకపోతే మనసు మనకి శత్రువు అవుతుంది, మనసును కనుక నియంత్రించగలిగితే మనసు మనకి మిత్రుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. కాబట్టి ఈ కోరికలు ఇవన్నీ కూడా మూల కారణం మనసు. మనసును నియంత్రించాలి. సో మనసును నియంత్రించేటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అని అంటే భక్తి. ఎప్పుడైతే మనం భక్తిలోకి వస్తామో అప్పుడు మన కోరికలన్నీ కృష్ణుడు కోరికలుగా మారిపోతాయి. సో ఎప్పుడైతే కృష్ణుని సంతృప్తిపరచడం కోసం మనం పనిచేస్తామో, ఎప్పుడైతే కృష్ణుని సంతృప్తిపరచడం కోసం మన యొక్క భక్తియుత సేవలు అనేటువంటివి ఉంటాయో, అప్పుడు
పూర్తిగా మనసు నియంత్రణలోకి వస్తుంది. మనసు నియంత్రణలోకి వస్తే ఇతర ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి. ఆ తరువాత మనకు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మనము జన్మలు తీసుకొని మరి ఇంకొక శరీరం సునక సూకర జన్మలు పొందాల్సినటువంటి అవసరం ఇంకొకటి ఉండదు. అది నెక్స్ట్. సరే, పుత్రుడిని అడిగాడు, ఇప్పుడు పుత్రుడు మాట్లాడుతున్నాడు. సో పుత్రుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సూర్య కుమారి మాత శ్రీ ఎదురువాచ శ్రీ ఎదుర్వాచ నోత్సహే జరసాస్తాతుం అంతరా ప్రాప్తయా తవ నోత్సహే జరాసాస్తాతుమంతరా ప్రాప్తయా తవ అవిదిత్వా సుఖం గ్రామ్యం నైతృష్ణ్యం నైతి పూరుషః. అవిదిత్వా సుఖం గ్రామ్యం వైతృష్ట్యం నైతి పూరుషః. హరే కృష్ణ. శ్రీ యదు వాచ యయాతి జ్యేష్ఠపుత్రుడగు యదువు పలికెను. యదువు పలికెను, తండ్రి నీవు కూడా యవ్వనవంతుడివే అయినప్పటికీ ఇప్పుడు నీకు వార్ధక్యము సంప్రాప్తించినది. కానీ నీ జరాగ్రస్త స్థితిని నేను స్వీకరింపచాలను. ఏలయ్యనా, భౌతిక సుఖమును అనుభవించినదే ఎవ్వడను వైరాగ్యమును బడయజాలడు కదా. భాష్యం. భౌతిక భోగా త్యాగమే మానవ జన్మ యొక్క చరమ లక్ష్యము. అందువలన వర్ణాశ్రమ విధానం అత్యంత శాస్త్రీయమైనది. భగవద్ధామము చేరుటకు మనుషునికి అవకాశం నొసగుటకు ఎందే అది లక్షించి యుండెను. భౌతిక జగత్తులో గల సమస్త బంధములను పూర్తిగా త్యాగం చేయనిదే దానిని సాధించుట అసంభవము. నిష్కించనన్నస్య భగవద్భజోన్ముఖస్య అని శ్రీ చైతన్యులు పలికియుండిరి. అనగా భగవద్ధామమునకు విడలుగోరువాడు నిష్కంచనుడై భౌతిక భోగం పట్ల అనాసక్తుడు యుండవలెను. బ్రాహ్మణ్యపసమాశ్రయం పూర్ణ వైరాగ్యము లేనిదే ఎవడును భక్తి యోగమున నెలకొన జాలడు లేదా బ్రహ్మమునందు నిలువజాలడు. భక్తి యోగము బ్రహ్మ పదమునందే చక్కగా నిర్వహింపబడును. కనుక బ్రహ్మభూత స్థితిని ఆధ్యాత్మిక పదము బడయనిదే మనుజుడు భక్తియుక్త సేవ ఎందు నెలకొన జాలడు. అనగా భక్తి యోగం నెలకొనిన వాడు బ్రహ్మభూత స్థితి ఎందు నెలకొనిన వాడే అయి ఉండను. మాంచ వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతితైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల ఎందును అకుటిందముగా నా పూర్ణము భక్తియుక్త సేవ ఎందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములు దాటి బ్రహ్మభావమును పొందును. భగవద్గీత 14.26. కనుక మనుషుడు భక్తి యోగమున పడసినచో నిక్కముగా ముక్తిగా ఎనబడును. సాధారణముగా భౌతిక సౌఖ్యము అనుభవింపనిదే ఎప్పుడను వైరాగ్యమును పొందడు. కనుక వర్ణాశ్రమ పద్ధతిని క్రమానుగతమైన ఉద్ధారమునకు అవకాశం నొసగును. మహారాజా, యయాతి తనయుడగు యదువు యవ్వనం త్యజించుట తనకు అసాధ్యమని వివరించను. ఏలయనగా, భవిష్యత్తులో సన్యాసాశ్రమను పొందుటకై దానినతడు ఉపయోగించుకొన గోరెను. యదువు తన సోదరులకు భిన్నుడై ఉండెను. దుర్వశుచోదిత పిత్ర దుహ్యుచానుచ్చ భారత ప్రత్యాచక్షరధర్మజ్ఞ అని రాబో శ్లోకం తెలుపబడింది. యదువు యొక్క ఇతర సోదరులు ధర్మజ్ఞాన శూన్యులు కనుక తండ్రి ప్రస్తావనను పూర్తిగా త్రోసిపుచ్చరు. ధర్మయుతమైన ఆజ్ఞలను, ముఖ్యముగా తండ్రి ఆజ్ఞను అంగీకరించుట అత్యంత ప్రధానము. కనుక యదువు యొక్క సోదరులు తండ్రి ఆజ్ఞను త్రోసిపుచ్చినందున నిక్కముగా అధర్మ పరులే అయి ఉన్నారు. కానీ యదువు చూపిన నిరాకరణం మాత్రము ధర్మయుతమైనది. యథోచ్ఛ ధర్మశీలస్య అని దశమస్కందమున తెలుపబడినట్లు యదుమహారాజు పూర్తిగా ధర్మము నెరిగినవాడు. భగవత్ సేవలో నెలకొనిటియే ధర్మము యొక్క చర్మ సిద్ధాంతము. యదు భగవత్ సేవలో నెలకొనుటకు అమిత ఉత్సాహవంతుడై ఉండెను. కానీ దీనికి ఒక అవరోధము ఉండెను. యవ్వనంలో ఇంద్రియ భోగవాంఛ నిక్కముగా ఉండును. కనుక అట్టి కామవాంఛను పూర్తిగా తీర్చుకొనినచో మనుజుడు భగవత్ సేవ ఎందు కలత చెందిన అవకాశము ఉండును. భౌతిక వాంఛలను తీర్చుకొనకయే అపరిపక్వ స్థితిలో సన్యాసమును స్వీకరించిన పలువురు సన్యాసులు కల చెందిన వారై పతితులగుటను నేను ప్రత్యక్షముగా గాంచితిని. కనుక గృహస్థాశ్రమం నుండి వానప్రస్థాశ్రమము చేరి ఆ తర్వాత సన్యాసము స్వీకరించి పూర్తిగా భగవత్ సేవకి అంకితమగుట సాధారణమగు పద్ధతి. తండ్రి ఆజ్ఞను సమ్మతించి అతని వార్ధక్యమును తీసుకుని బదులుగా యవ్వనమును ఒసగుటకు యదువు సిద్ధపడి ఉండెను. ఆ యవ్వనము తండ్రి తిరిగి ఇచ్చివేయమని అతడు నిశ్చయముగా నెరిగి ఉండెను. కానీ అట్టి పరస్పర వినిమయము అతడు భక్తిలో పూర్తిగా నెలకొనుటను ఆలస్యము చేయగలదు. అందువలన యదువు తండ్రి యొక్క వార్ధక్యమును స్వీకరింపగోరలేదు. కలతల నుండి అతడు ముక్తిని కోరి ఉన్నాడు. అంతేగాక యదువంశంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ఉన్నాడు.
అవతరింపనున్నాడు. కనుక తన వంశమునందు భగవదావిర్భవమును సాధ్యమనేది తొందరగా గాంచగోరిన వాడై యదువు తన తండ్రి యొక్క ప్రస్తావన తోసిపుచ్చను. భగసేవయే యదువు యొక్క ప్రయోజనం ఉద్దేశం కనుక ఇది అధర్మయుతము కాదు. యదువు భగసేవకుడు కనుకన శ్రీకృష్ణ భగవానుడు అతని వంశను ఆవిర్భవించను. యథో ప్రియా సాన్మవాయే అని కుంతీదేవి ప్రార్థించి ఉండను. యదువు శ్రీకృష్ణుని పరమప్రియుడు కనుకన ఆ దేవదేవుడు యదు వంశను ఆవిర్భవించను. సారాంశం ఏమనగా యదువును అధర్మగునిగా ధర్మము నెరిగిన వాడు తలంపు రాదు. రాబో శ్లోకమున అతని సోదరులు అధర్మజ్ఞులని తెలిపిబడిది. యదువు శనకాది నలుగురు కుమారులు చతుసన వంటి వాడు. ఉత్తమ ప్రయోజనమకై శనకాదులు తమ తండ్రి ఆజ్ఞనే తెలుసుకొచ్చరు. బ్రహ్మచారులుగా భగవత్ సేవలో పూర్తిగా నెలకొని కోరినందున తండ్రి ఆజ్ఞను వారు నిరాకరించుట అధర్మాయుతము కాకుండా. థ్యాంక్ యూ ప్రభు. సారీ కృష్ణ యదువుతో మాట్లాడారు. యదువు జ్యేష్ఠపుత్రుడు, యయాతి యొక్క జ్యేష్ఠపుత్రుడు. సో యదువు నిరాకరించారు. యదువు నిరాకరించడానికంటే ముందు తను ఒక కారణాన్ని చెప్పి నిరాకరించారు. మామూలుగా వర్ణాశ్రమ ధర్మ విధానం ఎందుకుంది అని అంటే క్రమానుగతంగా మనము వైరాగ్య స్థితిని పొందడం కోసం ఉంది. అంతేకాని ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా వైరాగ్యం ప్రదర్శించి సన్యాసిగా మారిపోవడం కోసం కాదు. ఒక బ్రహ్మచారి ముందు గృహస్థుడుగా మారాలి, గృహస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి, ఆ తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. ఎందుకు అలా వెళ్ళాలి అని అంటే బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి యవనం వయసుకు వచ్చేసరికి తనకి ఇంద్రియాల మీద ఇంద్రియ కోరికలు పెరుగుతాయి. ఆ ఇంద్రియ కోరికలు తీర్చుకోకుండానే నేను సన్యాసం అయిపోవాలి అని అనుకున్నాను అనుకోండి, సన్యాస స్థితిలో ఎక్కువ కాలం నిలబడలేడు. సన్యాస స్థితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సంపూర్ణంగా భగవత్ చింతనలో ఉండడం కోసం, సంపూర్ణంగా భగవంతుడి యొక్క భక్తియుత సేవలు చేయడం కోసం సన్యాస స్థితికి వెళ్ళాలి. ఇంకా భౌతికమైనటువంటి పనులు ఏమీ మిగలకూడదు, భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఏమీ మిగలకూడదు, భౌతికమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు, బంధాల పట్ల ఆలోచనలు ఉండకూడదు. అలాంటి స్థితి సన్యాస స్థితి. అలా జరగాలి అని అంటే ముందు ఇంద్రియాల యొక్క కోరికలన్నీ కూడా మనము త్యజించాలి. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? యవన స్థితి దాటిపోయినప్పుడు, యవనంలో మనం ఇంద్రియాలను ఆల్రెడీ ఇంద్రియాలను అన్నింటినీ ఉపయోగించి సంతృప్తి పొందినప్పుడు ఇక ఇంద్రియాల కోరికల వల్ల మనకు వచ్చేటువంటిది ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా మళ్ళీ సన్యాసంలోకి వెళ్ళడు. మధ్యలో కొంతకాలం వానప్రస్థంలో ఉంటాడు. సన్యాసానికి వెళ్ళడానికి ట్రైనింగ్ అనమాట వానప్రస్థం. అంటే వానప్రస్థంలో ఉన్నటువంటి సమయంలో ఏదైతే మనం గృహస్థాశ్రమంలో ఉండి ఇంద్రియ భోగం చేశామో దానికి దూరంగా ఉంటాడు. కొంతకాలము దానికి అలవాటు పడతాడు. ఇక మళ్ళీ ఆ ఇంద్రియ భోగం గుర్తురాని స్థితి వరకు వానప్రస్థంలో ఉండాలి. ఏ ఇంద్రియ భోగాన్ని అయితే వద్దు అనుకుని వానప్రస్థానికి వచ్చాడో వానప్రస్థంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇంద్రియ భోగం గురించి ఆలోచించకూడదు. అలా ఇంద్రియ భోగం గురించి ఆలోచించకుండా కొంతకాలం ఉంటే అప్పుడు సన్యాస స్థితికి వెళ్ళడానికి అర్హుడవుతాడు. ఇప్పుడు యదువుని ఏమని అడుగుతున్నారు? తన తండ్రి అయినటువంటి యయాతి అంటే నువ్వు బ్రహ్మచారివి, డైరెక్ట్గా సన్యాసం తీసుకోవాలని. ఇది ఏ వ్యక్తికి సాధ్యం కానిటువంటి పని. ఎవరో కొంతమంది ఉంటారు చాలా గొప్పవాళ్ళు, నూటికో కోటికో ఒక్కళ్ళు మాత్రమే ఉంటారు బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసం వరకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో కంపేర్ చేయకూడదు ప్రతి వ్యక్తిని కూడా. అయితే ఇప్పుడు యదువు నేను ఇంద్రియ భోగం చేయాలి కాబట్టి నా యవ్వనాన్ని నీకు ఇవ్వను అని అంటలేదు. నాకు యవ్వనం కావాలి ఎందుకంటే ఇంద్రియాల ద్వారా నేను పొందాల్సినటువంటి సుఖాల పట్ల నాకు వైరాగ్యం వచ్చినప్పుడు నేను సన్యాసానికి వెళ్ళగలుగుతాను, అప్పుడు నేను కేవలం కృష్ణ భక్తిలోనే ఉండగలుగుతాను. అలా ఉండడానికి నేను నా ఇంద్రియాలను వాడుకోవాలి. అంటే వర్ణాశ్రమ ధర్మ విధానం ఉన్నదే అందుకు. వర్ణాశ్రమ ధర్మ విధానం ఉన్నది ఇంద్రియ భోగం చేయడం కోసం కాదు, ఇంద్రియ భోగం పట్ల వైరాగ్యం పొందడం కోసం ఉంది. అందుకనే యదువు కూడా నాకున్నటువంటి ఇంద్రియాలని యవనంలోనే నీకు ఇచ్చేస్తే మరి ఆ ఇంద్రియాల ద్వారా నేను పొందాల్సినటువంటి అనుభూతుల్ని పొందకపోతే నేను సన్యాసాశ్రమంలో ఏ విధంగా స్థిరంగా ఉండగలను, నేను ఏ విధంగా కృష్ణ భక్తుని అవ్వగలను, నేను ఏ విధంగా ముక్తిని పొందగలను, అది సాధ్యం కాదు. అంటే యదువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే నేను కృష్ణ భక్తుని అవ్వాలి, నేను భగవత్ ప్రేమను పొందాలి, నేను భగవద్ధామానికి వెళ్ళాలి. అందుకోసం కొంతకాలం గృహస్థాశ్రమం, కొంతకాలం వర్ణాశ్రమ ధర్మం మొత్తం కూడా అందుకోసమే ఉంది అని ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు.
సో ఈ విధంగా యదువు ఎంత గొప్పవాడు అంటే యాక్చువల్గా మనందరికీ ఏమనిపిస్తుంది అంటే తండ్రి కనుక ఏదైనా ఆజ్ఞాపిస్తే పుత్రుడు ఆ తండ్రి యొక్క కోరికను నెరవేర్చాలి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది ధర్మం. ఒకవేళ తండ్రి ఏదైనా ఆజ్ఞాపించిన తర్వాత పుత్రుడు దాన్ని నిరాకరించారనుకోండి, అలాంటి పుత్రుడు అజ్ఞాని అని అర్థం. అంటే ఇప్పుడు యదువు తన తండ్రి ఆజ్ఞను నిరాకరిస్తున్నారు, మరి నిరాకరిస్తున్నారంటే మరి యదువు ఎలాంటి వాడు అనేటువంటిది మనందరికీ అనుమానం రావచ్చు. శాస్త్రం చదివినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా యదువుని తప్పుగా భావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యదువు తండ్రి ఆజ్ఞను పాటించట్లేదు. తండ్రి ఆజ్ఞను పాటించినటువంటి వ్యక్తిని మనిషిగానే స్వీకరించరు, మనిషిగానే పరిగణించరు. అయితే ఒకవేళ నేను భక్తున్నవాలి అనేటువంటి కోరికతోటి తండ్రి ఆజ్ఞను కనుక పాటించకపోతే ఓకే. ప్రహ్లాదుడు కూడా చూడండి, ప్రహ్లాదుడు కృష్ణ భక్తుడు అవడం కోసం తండ్రి ఆజ్ఞను పాటించలేదు. ప్రహ్లాదుడు మహాజనుల్లో ఒకడయ్యాడు, ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యాడు. అంటే భౌతికమైనటువంటి కోరికల కోసం ఒకవేళ నా సుఖాన్ని నేను కోల్పోతాను, ఒకవేళ నేను తండ్రి ఆజ్ఞను కనుక పాటిస్తే అనేటువంటి భావనలో కనుక తండ్రి ఆజ్ఞను పాటించకపోతే మనం చేస్తున్నది తప్పు. కానీ ఒకవేళ మనం కృష్ణ ప్రేమను పొందడం కోసం, కృష్ణ భక్తులం అవడం కోసం, ఒకవేళ తండ్రి ఆజ్ఞ మనల్ని కృష్ణ భక్తులుగా అవ్వకుండా ఉంచేలాగా కనుక చేసినట్లయితే అలాంటి ఒక ఆజ్ఞను పాటించకపోయినా కానీ తప్పులేదు. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు తన తండ్రి ఆజ్ఞను పాటించకుండా కేవలం కృష్ణ భక్తిని మాత్రమే చేశాడో ఆ విధంగా ఉంటే తప్పు. అందుకనే మనకి అకుంఠితమైనటువంటి భక్తి చేసేటువంటి స్థితికి రావాలి. నాం చెయ్యో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అకుంఠితమైనటువంటి భక్తి అంటే నిరంతరము ఎలాంటి మోటివేషను లేకుండా మనము భక్తి చేయగలగాలి. అంటే మనకి అన్ని మంచిగున్నప్పుడు భక్తి అవసరం లేదు, ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు కావాలి, భక్తి కావాలి, లేదంటే పలానా సందర్భంలో నేను భక్తి చేయాలి, పలానా సందర్భంలో భక్తి చేయడానికి కుదరదు నాకు అన్నట్లు కాదు. మనకి ఎలాంటి కష్టం వచ్చినా భక్తిని వదిలిపెట్టకూడదు, మనకి ఎలాంటి సుఖం వచ్చినా భక్తిని వదిలిపెట్టకూడదు. అది మాంచయో అవ్యభిచారేణ అంటే అర్థం. అంటే మన పరిస్థితులకి అనుగుణంగా భక్తిని చేసి పరిస్థితులు మారిపోయినప్పుడు మేము మళ్ళీ తిరిగి మనం భక్తిని పట్టుకుంటాము, మాలను పట్టుకుంటాము, జపం చేస్తాము అని అంటే అలాంటి భక్తిని భగవంతుడు ప్రశంసించరు. అలాంటి భక్తుడికి భగవంతుడు కరుణను కూడా చూపరు. యాక్చువల్గా భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క ప్రేమను పొందడం, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం. అది ఎప్పటికీ దొరకదు. ఎప్పుడైతే మన యొక్క భక్తి అకుంఠితమైనటువంటి భక్తి కాకపోతే, అనన్యమైనటువంటి భక్తి కాకపోతే, స్వార్థపూరితంగా ఒకవేళ భక్తి ఉందనుకోండి, అంటే కోరికలను తీర్చుకోవడం కోసం ఏ దేవీ దేవతల దగ్గరకో వెళ్ళిపోయి దేవీ దేవతలను ప్రార్థించేసి మన భక్తిని ప్రదర్శించి మనం ఆ దేవీ దేవతల ద్వారా మనము వరాలను పొందితే అది అకుంఠితమైనటువంటి భక్తి అవ్వదు. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనస్వార్థమే ఉంటుంది, భక్తిలో కూడా మన స్వార్థాన్ని ప్రదర్శిస్తాం. కాబట్టి అలాంటి భక్తిని అకుంఠితమైనటువంటి భక్తి అనడానికి లేదు. ఎప్పుడైతే మనము ఎలాంటి మోటివేషను లేకుండా అంటే మనకి ఇది కావాలి అది కావాలి అనేటువంటి భావన లేకుండా కనుక మనం భక్తిని చేసినట్లయితే, కష్టం ఉన్నప్పుడు కూడా భక్తిని చేయాలి, సుఖం ఉన్నప్పుడు కూడా భక్తిని చేయాలి, బాధలు కలిగినప్పుడు కూడా భక్తిని చేయాలి. సో ఏదైనా సరే ఒక కారణం భక్తిని ఆపుతుంది మనల్ని అని అంటే అప్పుడు మనం సరి అయినటువంటి భక్తులం కాదు అని అర్థం. సో ఆ స్థితి నుంచి మనం బయటపడాలి. అప్పటి వరకు మనల్ని కృష్ణుడు గమనించరు, కృష్ణుడు మన వైపు చూడరు. సో అలాంటి వాళ్ళనే కృష్ణుడు బ్రహ్మభావ స్థితికి తీసుకువెళ్తారు. అలాంటి వాళ్ళకే కృష్ణుడు త్రిగుణాల నుంచి బయటపడేస్తారు, త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి మనల్ని బయటపడేస్తారు. అలా జరగనప్పుడు మనము ముక్తిని పొందలేము. అలా జరిగేంత వరకు మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇక్కడ యదువు చేసినటువంటి పని సరి అయినదే అనేటువంటిది మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందుకనే యదువు ఎంతటి గొప్పవాడు కాకపోతే, కృష్ణ భగవానుడికి ప్రియమైనటువంటి వాడు కాకపోతే యదువంశంలో కృష్ణుడు వస్తారు. యదువంశంలో కృష్ణుడు ఆవిర్భవించారు అంటే యదువు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఒక తండ్రి మాట విననటువంటి వ్యక్తిగా మాత్రమే చూస్తే యదువు మంచివాడు కాదు అని మనకు అనిపిస్తుంది. కానీ యదువు చాలా గొప్పవాడు, యదువంశంలోనే కృష్ణుడు అవతరించారంటే కృష్ణుడికి ఇష్టమైనటువంటి వాడు అయిపోయాడు. కాబట్టి యదువుని మనం తప్పుపడడానికి లేదు అని ఈ యొక్క సంఘటన ద్వారా చెప్తున్నారు మనకి ప్రతిపాదన.
నెక్స్ట్ 41 అమృతమాత తుర్యసుచ్చోదిత పిత్ర ద్రుహ్య ద్రుహ్యుశ్చానుశ్చ భారత అమృతమాతజీ హరే కృష్ణ ప్రభుజీ. ఎన్న శ్లోకం ప్రభుజీ? 41. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షన్ మహారాజా, యయాతి ఇదే విధముగా దుర్వాసురుడు దుర్యుడు అను ఇతర పుత్రులను తన వృద్ధాప్యమును తీసుకొని బదులుగా వారి యవనమును ఇచ్చుటను గురించి అర్థించను. కానీ అధర్మజ్ఞులైనందునను వారు తమ క్షణభంగురమగు యవ్వనమును శాశ్వతమని తలచిన వారే తల్లి ఆజ్ఞను తిరస్కరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. యయాతి అదే విధంగా మిగిలినటువంటి పుత్రులను కూడా అడిగారు. తుర్వసుడు, ద్రుహ్యుడు, అను ఇతర పుత్రులను కూడా తన వృద్ధాప్యాన్ని తీసుకోమని అడిగితే వాళ్ళు బదులుగా యవనముని ఇవ్వడానికి నిరాకరించారు. సో కానీ అధర్మజ్ఞులైనందున వారు తమ క్షణభంగురమగు యవ్వనమును శాశ్వతమని తలచిన వారే తండ్రి వీళ్ళు అధర్మవతులు అయి ఉన్నారు. అంటే యదువులాంటి వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు ఈ యవ్వనము శాశ్వతము అని అనుకున్నారు. ఈ యవ్వనంతో వాళ్ళు వాళ్ళ యొక్క సుఖాలను తీర్చుకోవాలి, వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవాలి అని అనుకున్నారు. అంతేకాని ఈ యవ్వనాన్ని ఉపయోగించుకుని వైరాగ్యానికి రావాలి అని అనుకోలేదు. ఇంతకుముందు ఎదుగు ఎలా అనుకున్నారు, ఈ యవనంలో ఉన్నప్పుడు నేను ఇంద్రియాలను ఏ విధంగా అయితే ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించినప్పుడు అప్పుడు నాకు వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అప్పుడు నేను సన్యాసం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు నేను అకుంఠితమైనటువంటి భక్తి చేయడానికి అవకాశం ఉంటుంది అని ఎదు అనుకుంటే మిగిలినటువంటి పుత్రులు అలా అనుకోలేదు. మిగిలినటువంటి పుత్రులు ఎలా అనుకున్నారు, యవనం శాశ్వతం కాబట్టి యవనంలో ఉన్న విధంగా మేము పూర్తిగా ఉంటాము, ఆ విధంగానే మేము పూర్తిగా సన్యాసం అనేటువంటి మాట రాలేదు, వైరాగ్యం అనేటువంటి మాట రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు కేవలం ఇంద్రియ భోగం చేయడం కోసమే యవనం కావాలి అని అనుకున్నారు. సో అందుకనే వాళ్ళు తండ్రి ఆజ్ఞని తిరస్కరించినటువంటి అజ్ఞానులు అయిపోయారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ 42 సుజాత మాత. అపృచ్ఛత్త నయం పూర్వం వయసోనం గుణాధికం. అపృచ్ఛత్త నయం పూర్వం వయసోనం గుణాధికం. నత్వమగ్రజవద్వత్సాం మాం ప్రత్యాఖ్యాతుమర్హసి. నత్వమగ్రజవద్వత్సాం మాం ప్రత్యాఖ్యాతుమర్హసి. ఎదుపయ్యయాతి తన ముగ్గురి సోదరుల కన్నను కనిష్ఠుడైనను యోగ్యుడైనట్టి ఊరు నీతో వత్స ఈ జ్యేష్ఠ సోదరుల వలె అవిధేవుడవు రాదు అని అది నీకు ధర్మము కాదు అని అర్థించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంతమంది పుత్రులు అడిగితే వాళ్ళు కాదన్నారు. ఇక అందరికంటే చిన్న పుత్రుడు అయినటువంటి పూరునితోటి ఆయన అడుగుతున్నారు, నీ యొక్క జ్యేష్ఠ సోదరులా నువ్వు చెయ్యకు, అధర్మయుతంగా ఉండకు, నువ్వు ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞను పాటిస్తావో అప్పుడే నేను ధర్మయుతుడు అని అంటారు, కాబట్టి నీ జ్యేష్ఠ సోదరులా అవిధేయుడుగా ఉండకు తండ్రికి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని అర్థించడం అనేటువంటిది జరిగింది. అంటే నాకు యవనాన్ని ఇవ్వు అని కనిష్ట పుత్రుడితోటి అడగడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఆ చిన్న పుత్రుడు మాట్లాడుతున్నాడు. రమ్య మాతాజీ. ప్రతికర్తుం క్షమో యస్య ప్రసాదాద్ వింధతే పరం.
ప్రతికర్తుం క్షమోయస్య ప్రసాదిద్వంతే పరం. పూరుడు పలికెను, మహారాజా, ఈ లోకంలో ఎవరు తండ్రి రుణమును తీర్చుకొనగలడు? భగవత్ సాంగత్యమును పొందుటకు అవకాశం ఉన్నట్టి మనుష్య దేహము తండ్రి కరుణ చేతనే లభిస్తుంది. భాష్యము, దేహమునకు తండ్రి బీజ ప్రదాత. ఆ బీజము క్రమంగా పెరిగి వృద్ధి చెంది చివరకు జంతువుల ఉన్నత చేతను కలిగినట్టు పరిపూర్ణ మానవ దేహముగా తయారగును. మానవ దేహమునందు జీవుడు ఉన్నత లోకములకు చేరగలడు. ఇంకను, అతడు కృష్ణ భక్తి భావనయుతుడైనచో భగవద్ధామనైనా చేరగలడు. ఇటువంటి అతి ముఖ్యమైన మానవ దేహము తండ్రి అనుగ్రహము చేతను లభించుచున్నది. కనుక ప్రతి ఒక్కడు తండ్రికి రుణపడి ఉండును. ఇతర జన్మల్లో కూడా తల్లిదండ్రులు కలిగి ఉండటం నిస్సందేహమే. పిల్లులకు కుక్కలకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మానవ జన్మ యందు తల్లిదండ్రులు తమ పుత్రునికి భక్తునిగా నసుగట నేర్పి మహత్తర వరమును ప్రసాదించగలరు. మనుషుడు భక్తుడైనచో జనన మరణ చక్రమును పూర్తిగా బయటపడినందున గొప్ప వరదానము వడిసిన వాడగును. కనుక తన సంతానమునకు కృష్ణభక్తి నేర్పడి తండ్రి ఈ ప్రపంచంలో అత్యంత దయాళువైన తండ్రి కాగలడు. జనమే జనమే సభే పితామాత పాయ కృష్ణ గురు నాహి మిలే భజ హరి ఏయి. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మనుజుడు గురుకృష్ణుల అనుగ్రహమును వడిసినచో ప్రకృతిని జయించి భగవద్ధామును చేరగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. పూరుడు మాట్లాడుతున్నారు. పూరుడు ఏమంటున్నాడంటే, తండ్రి రుణం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది అని ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే నేను మానవ శరీరాన్ని పొందింది తండ్రి కారణంగా. అంటే యాక్చువల్గా ప్రతి జన్మలోనూ తండ్రి ఉంటారు. మనం ఒక పిల్లిగా పుట్టినా, లేకపోతే శూకరంలా పుట్టినా, లేకపోతే ఏ జంతువుగా పుట్టినా కానీ మనకి తండ్రి అనేటువంటిది ఉంటారు. కానీ మానవ జన్మలో ఉన్నటువంటి తండ్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనకి మానవ శరీరాన్ని ఇచ్చారు కాబట్టి. సో మానవ శరీరాన్ని పొందడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అని అంటే భక్తులయ్యే అవకాశం ఉంది. మనలో మన యొక్క చేతనంలో మార్పు ఉంది. జంతువుల యొక్క కాన్షియస్నెస్కి మనిషి యొక్క కాన్షియస్నెస్కి చాలా తేడా ఉంది. మనిషికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనిషి తన ఇంటెలిజెన్స్ తోటి కృష్ణ భక్తులు అవ్వగలుగుతాడు, కానీ జంతువులు కాలేవు. కాబట్టి అలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది తండ్రి కాబట్టి మనం తండ్రికి రుణపడి ఉంటాం. ఇంకొకటి, ఒక గొప్ప తల్లిదండ్రులు ఎప్పుడు అనిపించుకుంటారు అంటే తన పిల్లల్ని భక్తులుగా మార్చగలిగినప్పుడు మనము గొప్ప తల్లిదండ్రులం అవుతాం. లేదు అంటే కనుక మనం గొప్ప తల్లిదండ్రులం కానట్లే. ఎందుకంటే ఏమి లాభం? మనం పిల్లల్ని పొందాము, పొందినటువంటి పిల్లల్ని భక్తులుగా చేయలేకపోయాము, కృష్ణ భక్తులుగా చేయలేకపోయాము. మళ్ళీ వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటి మన వల్ల? సో మనం ఏం ఉద్ధరించాము మన పుత్రుల్ని? ఏమీ లేదు. ఇంద్రియ భోగాన్ని నేర్పాము. చక్కగా ఇల్లు కట్టుకోండి, ఇంద్రియ భోగం చేయండి, భార్యని పొందండి, పిల్లల్ని కనండి, మళ్ళీ వాళ్ళకి ఇంద్రియ భోగం చేయించండి, మళ్ళీ మీరు వాళ్ళ మీద వ్యామోహంతో మరణించండి, మళ్ళీ తిరిగి మళ్ళీ శరీరాలు పొందండి. ఇది మనం నేర్పుతుంది. ఇలాంటిది నేర్పేటువంటి తల్లిదండ్రులు సరి అయినటువంటి తల్లిదండ్రులు కాదు. అలాంటి తల్లిదండ్రులని ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులుగా పరిగణించడానికి లేదు. ఇంకొకరికి ఉదాహరణగా నిలబడటానికే లేదు అలాంటి వాళ్ళు. కాబట్టి మన పుత్రుణ్ణి మనం భక్తులుగా మార్చాలి ఫస్ట్. మన పిల్లల్ని మనం భక్తులుగా మార్చాలి ఫస్ట్. మన పిల్లల్ని మనం భక్తులుగా మార్చగలిగితే సరి అయినటువంటి ఒక గిఫ్ట్ మనము మన పిల్లలకి ఇచ్చినట్టు. మన పిల్లలకు మనకి రుణపడి ఉంటారు అప్పుడు. అలా కాకుండా మనం భక్తిని ఇవ్వకుండా జంతువులు పిల్లలను కంటున్నాయి, మనము పిల్లలను కంటున్నాం. జంతువులు చస్తున్నాయి, మనము చస్తున్నాం. జంతువులు మళ్ళీ తిరిగి శరీరాలను పొందుతున్నాయి, మనం కూడా తిరిగి మనం శరీరాలను పొందుతున్నాం. సో ఈ విధంగా కనుక మనం ఒకవేళ పెంచామనుకోండి, రుణపడాల్సినటువంటి అవసరమే లేదు తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళు చేయాల్సినటువంటి కర్మ చేయలేదు. తల్లిదండ్రుల యొక్క రుణం అనేటువంటిది ఆ పిల్లలకు ఉండదుగా. మీరు భక్తులు కానప్పుడు, మీరు మీ పిల్లల్ని భక్తులుగా చెయ్యనప్పుడు మీ పిల్లలు మీకు రుణపడి ఉన్నారు అనడానికి లేదు. సో వాళ్ళ నుంచి మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే అది ప్రొఫెసర్ వారు మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పూరుడు ఏమంటున్నాడు అంటే, ఒక భక్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక శరీరాన్ని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు రుణపడి ఉన్నాను, అందుకు ఆ శరీరం నాది కాదు నీదే అనేటువంటి భావంలో ఆయన తండ్రి కరుణతోటే నాకు మనిషి శరీరం వచ్చింది అని ఆయన తండ్రికి ఇచ్చినటువంటి ఒక వరాన్ని ఆయన తండ్రికి ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ 44 మంగత హర్మ. కృష్ణ ప్రభు
చదివారు కదా మాతాజీ, ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ, మీరు చదివారు కదా మాతాజీ ఫస్ట్ శ్లోకం మంగత శేషరత్న మాతాజీ, మీరు చదవండి. ఉత్తమశ్చింతితం కుర్యాత్ ప్రోక్త కారీ తు మధ్యమః. అధమో అశ్రద్ధయా కుర్యాన్ అకర్తోచ్చరితం పితుః. అధమో అశ్రద్ధయా కుర్యా దకర్తోచ్చరితం పితుః. తండ్రి అభిమతమును ముందుగానే ఊహించి తద్రీతి వర్తించు పుత్రుడు ఉత్తముడు. తండ్రి ఆదేశము లభించినంతట కార్యము చేయవాడు మధ్యముడు. తండ్రి ఆజ్ఞను అశ్రద్ధతో నెరవేర్చేవాడు అధముడు. ఇక తండ్రి ఆదేశమును నిరాకరించేవాడు తండ్రి యొక్క మలము వంటివాడు. భాష్యము. యయాతి కనిష్ట పుత్రుడైన పూరుడు తండ్రి యొక్క ప్రస్తావనను వెంటనే అంగీకరించెను. అతడు కనిష్ఠుడే అయినను మిగిలిన యోగ్యుడై ఉండెను. తండ్రి అడగక ముందే దీనిని నేను అంగీకరించవలసి ఉండెను. కానీ నేను ఎట్లు చేయలేదు కనుక నేను మధ్యముడునే కానీ ఉత్తమ పుత్రుని కాను. కానీ తండ్రి మలముతో పోల్చబడ్డాడి అధమపుత్రుడును మాత్రమే నేను కాగోరను అని పూరుడు తలచెను. ఒక కవి పుత్రుని గూర్చి మూత్రమును గూర్చి కవితము చెప్పి ఉండెను. పుత్రుడు మూత్రము ఒకే మర్మాంగము నుండి బయటకు వచ్చును. పుత్రుడు భగవత్భక్తుడైనప్పుడే పుత్రుడనబడును. ఒకవేళ అతడు విద్యావంతుడు భక్తుడు కానిచో మూత్రముతో సమానమగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇక్కడ పూర్తి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఉత్తమ పుత్రుని కాదు నీకు, నేను నీకు మధ్యమ పుత్రుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఉత్తమ పుత్రుడు అంటే ఎవరు అనంటే, తండ్రి కోరికి తండ్రి అడగక ముందే తీర్చేటువంటి వాడు ఉత్తమ పుత్రుడు. మధ్యమ పుత్రుడు ఎవరు అనంటే, తండ్రి కోరికని తండ్రి ద్వారా తెలుసుకుని తీర్చేవాడు మధ్యమ పుత్రుడు. ఇక తండ్రి ఆదేశాన్ని తండ్రి కోరికని నిరాకరించేటువంటి వాడు ఇక ఉత్తమ పుత్రుడు కాదు, మధ్యమ పుత్రుడు కాదు, అధమ పుత్రుడు. అలాంటి అధమ పుత్రుడు తండ్రి యొక్క మలమూత్రాలతో సమానము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే మలమూత్రాలు ఏ ద్వారం ద్వారా అయితే వస్తారో ఆ ద్వారం ద్వారానే పుత్రుడు కూడా వస్తాడు. అలాంటప్పుడు ఏమిటి మలమూత్రాలకి ఆ పుత్రుడికి మధ్య ఉన్నటువంటి తేడా? ఎప్పుడైతే ఆ పుట్టినవాడు తండ్రి ఆజ్ఞానుసారము ప్రవర్తిస్తాడో అప్పుడు ఆ వ్యక్తి పుత్రుడుగా పరిగణింపబడతాడు. కనీసంగా నేను అలాంటి వాణ్ణి కాలేదు అని పూర్ణుడు అంటున్నాడు. అంటే నువ్వు అడిగినటువంటి కోరికని తీర్చకుండగా నిరాకరిస్తే నేను నీ మలమూత్రంతో సమానమవుతాను, అలాంటి వాణ్ణి నేను కావాలని కోరుకోవట్లేదు. కనీసంగా నువ్వు అడగక ముందు తీర్చకపోయినా అడిగిన తర్వాత అయినా తీరుస్తాను నేను, అంటే నేను మధ్యముడుగా ఉండటానికి నేను ఓకే అనేటువంటి విషయాన్ని ఆయన పూర్ణుడు చెప్తున్నారు తన తండ్రితోటి, యయాతితోటి. నెక్స్ట్ 45 భావం శుకదేవ గోస్వామి పలికెను. పరీక్షిణ్ మహారాజా, ఈ ప్రకారము పురుడు సంతోషముగా తండ్రి యొక్క వార్ధక్యమును స్వీకరించెను. అతని యవనమునను స్వీకరించిన యయాతి యథోచితముగా విషయ భోగములను అనుభవించెను. హరే కృష్ణ ప్రభు. సో ఈ విధంగా పురుడు సంతోషంగా తండ్రి యొక్క ముసలితనాన్ని స్వీకరించి తన యవనాన్ని యయాతికి ఇవ్వడం వల్ల యయాతి ఇక ఇంద్రియ భోగాన్ని అనుభవించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 46 జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. సప్తద్వీపపతి సమ్యక్ పితృవత్ పాలయన్ ప్రజాః. సప్తద్వీపపతి సమ్యక్ పితృవత్ పాలయన్ ప్రజాః. యతోపజోషం విషయాన్
జుజుషే అవ్యాహతేంద్రియః యదో పదో జశం విషయానుజ పే వ్యాహ తేజ తే నిర్దయః అనువాదం. పిమ్మట యాయాది సప్తద్వీపము సమన్వితమగు ప్రపంచమునకు చక్రవర్తి ప్రజలను కన్నతండ్రి వల్లే పాలించను. తనయుని యవ్వనమును స్వీకరించిన కారణమున అతని ఇంద్రియములు వైకల్యమును పొందలేదు. ఆ ప్రకారం అతడు కోరినంత భోగమును అనుభవించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యయాతి సప్తద్వీప సమన్వితమగు ప్రపంచమునకు చక్రవర్తి అయ్యారు. అంటే మొత్తం ప్రపంచం అంటే 7 ద్వీపాలు అంటే 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ విధంగా చక్రవర్తి ప్రజలందరినీ కూడా తన తండ్రిలా పాలించడం అనేటువంటిది చేశారు. తనయుని యవ్వనమును స్వీకరించిన కారణమున అతని ఇంద్రియములు వైకల్యమును పొందలేదు. ఆ ప్రకారం అతను కోరినంత భోగాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 47 రామారావు ప్రభు. ప్రేయస పరమాం ప్రీతిం ఉవాహ ప్రేయసీ రహః. ప్రేయస పరమాం ప్రీతిం ఉవాహ ప్రేయసీ రహః. భావం, అతని ప్రియమైన పత్నియకు దేవయాని కూడా మనోవాక్కాయముల చేతను వివిధ వస్తు సామాగ్రి చేతను ఏకాంతమున భర్తకు సాధ్యమైనంత పరమానందమును కలగజేయుచుడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దేవయాని కూడా మనోవాక్కాయముల చేతను వివిధ వస్తు సామాగ్రి చేతను ఏకాంతమున భర్తకు సాధ్యమైనంత పరమానందమును కలుగు చేయచు. అంటే వాళ్ళందరూ గొప్పగా ఇంద్రియ భోగం చేశారు అనేటువంటిది. 48వ శ్లోకం కమిషి మాత చదువుతారా, గౌరీ మాతాజీ మీరు కానీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరికృష్ణ. ఆయద్యజ్ఞ పురుషం క్రతుభిర్భూరి దక్షిణై. ఆయజద్భజ్ఞ పురుషం క్రతు బిర్భూరి దక్షిణైః. సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిం. సర్వదేవమయం దేవం సర్వవేదమయం హరిం. హరి కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. యయాతి పలు యజ్ఞములను నిర్వహించి సర్వదేవమయుడు సర్వవేదమయుడునగు శ్రీహరి ప్రీత్యర్థము బ్రాహ్మణులకు భూరి దక్షిణలు నొసగెను. హరికృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో తను ఇంద్రియ భోగాన్ని చేస్తూ ఉన్నారు ఒక పక్క, ఇంకొక పక్క పుణ్యకర్మలు కూడా చేస్తూ ఉన్నారు. సో యజ్ఞాలు చేస్తున్నారు, సర్వవేదమయుడు శ్రీహరి ప్రీత్యర్థము బ్రాహ్మణులకు భూరి దక్షిణలు కూడా ఇస్తున్నారు. అంటే గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తున్నారు, భక్తి యోగంలో ఉండాల్సినటువంటి యజ్ఞాలు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ 49వ సునీత మాత చదువు. యస్మిన్ నిధం విరచితం వ్యోమ్ని వా జలధావళి. యస్మిన్ నిధం విరచితం వ్యోమ్ని వా జలధావళి. నానేవ భాతి నాభాతి స్వప్న మాయా మనోరథః. నానేవ భాతి నాభాతి స్వప్న మాయా మనోరథః. భావం, ఈ జగత్తును సృజించిన వాసుదేవుడు మేఘతారణము చేయు ఆకాశము వలె సర్వవ్యాపిగా ప్రకటమగును. జగత్తు లయించినప్పుడు సమస్తము ఆ విష్ణువునందే విలీనము చెంది అంతయు అగోచరమగును. భాష్యము, భగవద్గీత 7.19 యందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికెను. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణ కారణంగాను సమస్తముగను తెలుసుకుని నాకు శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. వాసుదేవుడే పరబ్రహ్మము పరతత్వమునే ఉన్నాడు. ఆది అందు సమస్తము అతని అందే నిలిచి ఉండెను. అంత్యమున సమస్త సృష్టి అతని అందే ప్రవేశించును. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయములలో వసించి ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. అతని నుండి సమస్తము ఉద్భవించింది. జన్మాద్యస్య యత. కానీ భౌతిక సృష్టి అంతయు తాత్కాలికమైనది. స్వప్నము అనగా కళ, మాయా అనగా భ్రమ, ఇక మనోరథం అనగా మానసిక కల్పనము. స్వప్నము మాయా మనోరథములనవి తాత్కాలికములు. అదే విధముగా భౌతిక సృష్టి అంతయు తాత్కాలికమైనది.
కాని దేవదేవుడు వాసుదేవుడు శాశ్వత పరతత్వము. హరే కృష్ణ ప్రభుతి, ధన్యవాదాలు. ఈ భౌతిక సృష్టిలోకి భగవంతుడు పరమాత్మగా సర్వవ్యాపకమై ఉంటారు. ఏ విధంగా అయితే సమస్త సృష్టి అంతా కూడా ఆకాశం ఎలా ఉంటుందో ఆ విధంగా భగవంతుడు కూడా సర్వవ్యాపకమై ఉంటారు. దాని అర్థం సర్వవ్యాపకుడైనటువంటి ఈయన ఇక పరతత్వము అని కాదు. పరతత్వం అంటే ఈ సర్వవ్యాపక విస్తారానికి పరంగా కూడా ఉన్నటువంటి వాడు భగవానుడు. అంటే భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి వాడు భగవానుడు. అందుకనే ఆయన్ని మనము పరతత్వము అంటాం. పరతత్వం అంటే ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి వాడు ఆయన. అయితే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి పరమాత్మగా వచ్చారు. అంటే ఈ పరమాత్మ గురించి తెలుసుకునేటువంటి స్థితి అంటే జ్ఞాని, జ్ఞానస్థితి. అంటే ఒక యోగి ధ్యానం ద్వారా భగవంతుడిని పరమాత్మగా తెలుసుకుంటాడు. అంటే మరి ఒక యోగి ధ్యానం ద్వారా భగవంతుణ్ణి పరమాత్మగా స్వీకరించినంత మాత్రం తనకు ముక్తి వచ్చేస్తుందా అంటే ముక్తి రాదు. అందుకని కృష్ణుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు అని అంటే, ఈ వ్యక్తి బహు జన్మల తర్వాత బహునాం జన్మనామాంతే జ్ఞానవాన్మాం ప్రపథ్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఇది మనకి కృష్ణుడు తెలియజేస్తుంది. ఒకవేళ గనక యోగి ఇలా అనేక జన్మల పాటు తపస్సులు చేసి ధ్యానంలో ఉంటే ఎప్పుడైతే తను పరమాత్మని పరంగా, పరమాత్మకి పరంగా వాసుదేవుడు ఉన్నారు, ఆ వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆయన శుద్ధ భక్తుడైనట్టు. అంటే ధ్యానంలో నేను కూర్చొని నేను పరమాత్మ మీద ధ్యానం చేస్తాను, అంతటితోటి నేను ఆధ్యాత్మికంగా అత్యుత్తమ స్థానానికి వెళ్ళిపోయాను అని అనుకుంటే అది సరి అయినటువంటి జ్ఞానం కాదు. అలాంటి వ్యక్తి అనేక జన్మల యోగులుగా జీవించాలి, అనేక జన్మలు మళ్ళీ ఎత్తాలి మనం. అప్పుడు మనకు తెలుస్తుంది జ్ఞానవాన్మాన్ ప్రపథ్యతి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి, వాసుదేవ సర్వమితి, కృష్ణుడే సర్వం అనేటువంటిది మనకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనల్ని మహాత్ములుగా పరిగణింపబడతాం. లేదు అని అంటే మహాత్ములం కాదు. అంటే మహాత్ములు అంటే ఎవరు, అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాడు. అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వారిని ఎవరినని పరిగణిస్తాము, ఎవరికైతే కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు వారికి ఎక్కువగా జ్ఞానం ఉన్నట్టు. అంతకు మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. అందుకనే 9వ అధ్యాయము రాజగుహ్యం మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అనమాట. మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అని ఎందుకు చెప్పారు అని అంటే, కృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోవటమే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్, గుహ్యమైనటువంటి జ్ఞానం. సో అలాంటి జ్ఞానాన్ని మనకి 9వ అధ్యాయం రాజ, అందుకనే అక్కడ చెప్పారు దేవీ దేవతలు ఎవరు, నేను ఎవరు, నా గురించి తెలుసుకోవడమే సీక్రెట్ నాలెడ్జ్. ఎవరైతే దేవీ దేవతలు తెలుసుకొని దేవీ దేవతల యొక్క పూజను చేస్తారో అలాంటి వాళ్ళు దేవీ దేవతలకు చేసేటువంటి పూజలు నాకు చేసేటువంటి పూజలు ఒకటి కాదు, అది పరోక్షంగా నన్ను పూజించేటువంటి విధానము. ప్రత్యక్షంగా నన్ను పూజించినటువంటి వాడు పరమగుహ్య జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు అనేటువంటి విషయం మనకి 9వ అధ్యాయం మొత్తంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేసినటువంటి విషయం. కాబట్టి ఈ భౌతిక సృష్టి మొత్తానికి కూడా మూల కారణం భగవానుడే. ఈ భౌతిక సృష్టిలోకి పరమాత్ముడిగా విస్తరించినటువంటి వాడు కూడా భగవానుడే. ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక సృష్టి యొక్క విలయం చేస్తారో అప్పుడు ఈ సృష్టి మొత్తం కూడా తిరిగి భగవంతుడిలోకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమీ గోచరించదు. సో అది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. నెక్స్ట్ 50వ శ్లోకం రామారావు ప్రభుజీ. ప్రభుజీ నేను చదవచ్చా ప్రభుజీ? చదువు. తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయం. తమేవ హృది విన్యస్య వాసుదేవం గుహాశయం. నారాయణ మణీయాంసం నిరాశీరయజత్ప్రుభం. నారాయణ మణీయాసం నిరాశీరయజత్ప్రుభుజం. ప్రభుం భుజం తపం తప్ ఏం ప్రభుజీ? నిరాశీరయజత్ప్రభం ప్రభుం ప్రభు. నిరాశీరయజత్ప్రభుం ఎల్లరి హృదయములలో నారాయణునిగా నిలిచి ఉన్నవాడు సర్వత్రా నెలకొని ఉన్నను, దృష్టికి అగోచరుడగు అగు భగవంతుని యయాతి మహారాజు భౌతిక వాంఛారహితుడై ఆరాధించెను. భాష్యము: యయాతి మహారాజు బాహ్యమునకు అమిత భౌతిక భోగానురక్తుడైన అయి ఉన్నట్లు గోచరించినను, అంతరమున భగవంతుని నిత్య దాసుడు కావాలనని యోచించుచుండెను. హరే కృష్ణ ప్రభు. సో యయాతి తన పుత్రుడికి ఉన్నటువంటి ఇంద్రియాలను తీసుకొని
తను ఇంద్రియ భోగం చేస్తున్నాడు అనేటువంటి భావనలో మనం ఉన్నాం ఇప్పటి వరకు. అయితే తన పుత్రుడు ఇంద్రియాలను తీసుకుని, తన పుత్రుడు యొక్క యవ్వనాన్ని తీసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం అని మనకు అనుకున్నాం. ఎప్పుడైతే తన పుత్రుడు యొక్క యవ్వనాన్ని తీసుకుని ఆ యవ్వనాన్ని తను భగవత్ సేవలో వాడాడు అంటే అది దుర్మార్గం కాదు. అంటే భగవత్ సేవ చేయడం కోసం ఏం చేసినా తప్పులేదు, తన పుత్రుడు యవ్వనాన్ని తీసేసుకున్నా కానీ తప్పులేదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే యయాతి శుద్ధ భక్తుడు, తనకున్నటువంటి ఇంద్రియాలను భగవత్ సేవలో వాడాలి అని అనుకున్నాడు. అగోచరుడైనటువంటి భగవంతుడు ఏ విధంగా పరమాత్మల మన అందరి హృదయాల్లో ఉన్నారో ఆయనకి ఉండడం వల్ల అది గ్రహించినటువంటి ఆయన భౌతిక వాంఛారహితుడయ్యేంత వరకు ఆరాధించాడు. అంటే తను చేశారు, యజ్ఞాలు చేశారు, పుణ్యకార్యాలు చేశారు భగవంతుడికి, అంటే విష్ణు ప్రీత్యర్థం దాన ధర్మాలు చేశారు. అంటే శుద్ధ సత్వగుణంలో దానం చేశారు, సత్వగుణంలో కూడా కాదు, శుద్ధ సత్వగుణంలో దానం చేశారు. అలాంటివన్నీ కూడా భౌతిక వాంఛారహితమయ్యేంత వరకు ఆరాధించడం, భౌతిక వాంఛారహితుడై ఆరాధించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈయనకి తెలుసు, బయటికి చూడటానికి ఇంద్రియ భోగం చేస్తున్నట్లు కనిపించినా కానీ ఆయన భగవంతుడి యొక్క నిత్యదాసుడు అనేటువంటి స్థితిలోనే ఆయన ఉన్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 51 రామారావు కొంచెం. ఏవం వర్ష సహస్రాణి మన షష్ఠైర్ మన సుఖం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం వర్ష సహస్రాణి మన షష్ఠైర్ మన సుఖం విదధానోపి నాతృప్యాత్ సార్వభౌమః కనింద్రియై. విదధానోపి నాతృప్యాత్ సార్వభౌమౌ కనింద్రియై. హరే కృష్ణ. యయాతి ప్రపంచ చక్రవర్తి అయి మనస్సును పంచేంద్రియములను 1000 సంవత్సరముల కాలము విషయ భోగములలో నెలకొల్పడను సంతృప్తుడు కాజాలకపోయాడు. హరే కృష్ణ. భాష్యము. ఇంద్రియములు మనస్సు కృష్ణ భక్తి భావంలో నెలకొన్నప్పుడే కదింద్రియములు మలినేంద్రియములు పరిశుద్ధము కాగలవు. సర్వోపాధి వినుర్ముక్తం తత్సర్వత్వేన నిర్మలం. మనుజుడు సమస్త భగు ఉపాధుల నుండి విడివడవలను. అతడు భౌతిక జగత్తులో తాత్సర్యము చెందినప్పుడు ఇతని ఇంద్రియములు అపవిత్రం లగును. కానీ అతడు ఆధ్యాత్మిక అనుభూతిని వడిసి తపస్సు భగవద్దాసునిగా భావించినప్పుడు అతని ఇంద్రియములు శీఘ్రమే పవిత్రములగును. పవిత్రములగు ఇంద్రియములను భగవత్ సేవలో నెలకొని చేయుటయే భక్తి. హృషీకేణ హృషీకేశ శేషణం భక్తి రువ్వతే. జీవుడు వేల కొలది సంవత్సరములు ఇంద్రియ భోగమును అనుభవించవచ్చు, కానీ ఇంద్రియములు పవిత్రము కానంత వరకు అతడు సుఖమునందు కాదారడు. శ్రీమద్ భాగవతమునందలి యయాతి యవ్వనమును మరల పొందుట అను నవమస్కంధములోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. యయాతి తనకున్నటువంటి దృఢమైనటువంటి ఇంద్రియాలతోటి 1000 సంవత్సరాల పాటు ఇంద్రియ భోగం చేసినప్పటికీ కూడా ఆయనకి తనికి తీరలేదు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే మన ఇంద్రియాలను ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఉపయోగిస్తామో అప్పుడు, అంటే మన సేవ కోసమే ఉపయోగిస్తామో అప్పుడు మనకి ఎలాంటి తృప్తి రాదు. మనం అనుకుంటాం ఏదైనా సరే ఇంద్రియాలతోటి ఏదైనా పొందాల్సింది కనుక పొందితే సంతృప్తి చెందుతాము అని అనుకుంటాం. భౌతికమైనటువంటిది అది పొందిన తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది, అది పొందిన తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది. సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. ఏ వ్యక్తి కూడా భౌతిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పడానికి లేదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి తనకున్నటువంటి ఇంద్రియాలను హృషికేశుని యొక్క ఇంద్రియ సేవ కోసం కనుక వాడినట్లయితే అప్పుడు సంతృప్తి చెందుతాడు. అంటే భగవంతుని యొక్క సేవను కనుక చేసినటువంటి వ్యక్తి తన ఇంద్రియాలతోటి సంతృప్తి చెందుతాడు తప్ప తన ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే ఇంద్రియాలను వాడినటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా సంతృప్తి చెందలేడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ యయాతి కూడా అలానే చేశారు. ఇంద్రియ భోగం చేసినంత కాలం సంతృప్తి లేదు, ఎప్పుడైతే హృషికేశుని యొక్క సేవలోకి వచ్చేసారో అప్పుడు సంతృప్తి చెందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయన చివరి సమయానికి వచ్చేసరికి భక్తిలో ఉన్నారు, యజ్ఞాలు చేశారు, భగవత్ సేవని చేశారు, హృషికేశునికి సేవ చేశారు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. యయాతి యవ్వనాన్ని తిరిగి పొందడము అనేటువంటి అధ్యాయం ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇక 19వ అధ్యాయంలో యయాతి మోక్షాన్ని పొందడము. ఉమాపతి ప్రభు ఒకసారి 19వ అధ్యాయం సమ్మరి చదవండి, ఆ తర్వాత మనం ముగిద్దాం. ఉమాపతి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ.
పంతొమ్మిదో అధ్యాయం ఏయాతి మోక్షం బడియట. మగమేక ఆడమేకల అలంకారిక కథను వివరించిన పింబట ఏయాతి మోక్షం బడియట ఈ 19వ అధ్యాయమున వర్ణింపబడినది. ఈ భౌతిక జగత్తులో అనేక సంవత్సరములు వైద్యని సుఖము అనుభవించుట పింబట అట్టి మౌఖికములచే ఏయాతి చివరకు విసుగు చెందిన భౌతిక భోగముచే ముఖము మొత్తినంతట అతడు తన జీవితమునే కోలినట్టి మగమేక ఆడమేకల కథను సృష్టించి దేవయానికి వినిపించను. ఆ కథ ఇట్లున్నది. ఒకప్పుడు ఒక మేకపోతు అరణ్యమున నానా రకములకు కాయగూరలను అన్వేషించుచు దైవవశమున ఒక బావి చెంతకు వచ్చి దానిలో ఒక ఆడమేకను గాంచు. దాని ఏడ ఆకర్షితమైన మేకపోతు ఎట్లో దాని బావి నుండి బయటకు తీగా అవి రెండును జత కూడినవి. తరువాత ఒకరోజు మేకపోతు వేరొక ఆడమేకతో సంగమించుటను గాంచిన ఆడమేక కోపముతో దాన్ని విడిచిపెట్టి తన యజమాని అయిన బ్రాహ్మణుని చెందుకు విడలను. మేకపోతు వ్యవహారమును అది బ్రాహ్మణునికి తెలుపుగా అతడు వృద్ధుడై అది సంభోగ శక్తిని కోల్పోనట్టు శపించను. పిమ్మట మేకపోతు బ్రాహ్మణుని క్షమార్పణ వేడి తిరిగి తన సంభోగ శక్తిని పొందగలిగను. ఆ తర్వాత మేకపోతు ఎక్కువ సంవత్సరాలు ఆడమేకతో సంభోగించను సంతృప్తి చెందజాలక పోయాను. మనుజుడు కామకుడు లోభి అయినచో ప్రపంచంలోని బంగారమునంతటినీ ఉపయోగించను అతడు తృప్తి చెందజాలడు. ఈ కోరికలు అగ్ని వంటివి. మండుచున్న అగ్నిలో నెయ్యి వేసి దానిని చలాచుట అసాధ్యం. అట్టి అగ్నిని చలాచుటకు విభిన్న పద్ధతిని మనుజుడు చేపట్టవలసినను. అందువల్ల శాస్త్రము తెలివితో భోగమయ జీవితంను త్యాగం చేయమని ఉపదేశించున్నవి. అల్పబుద్ధి కలవారు గొప్ప యత్నము లేకుండా ఇంద్రియ భోగమును ముఖ్యముగా మైథిని సుఖమును త్యజించజాలరు. ఏలైనగా అందమైన స్త్రీ మహా విద్వాంసునైనను మోహింపజేయగలదు. కానీ ఏయాతి మహారాజు లౌకిక జీవితంను పరిత్యజించి తన రాజ్యమును కుమారులకు పంచిచ్చను. భౌతిక భోగం పట్ల ఆకర్షణను త్యజించి అతడు సన్యాసి జీవితమును అవలంబించిన వాడై పూర్తిగా భగవత్ సేవలో నెలకొనను. ఆ విధముగా అతడు పూర్ణత్వమును భరిసను. పిదప అతని పత్ని యొక్క దేవయాను కూడా భ్రమపూర్వకము జీవితం నుండి విడబడినదై భగవత్ సేవలో నెలకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. అమితంగా ఇంద్రియ భోగం చేసిన తర్వాత ఆయనకి విరక్తి వచ్చేసింది ఇంద్రియ భోగం మీద. సో వైరాగ్యం వచ్చేసింది, మొహం వచ్చేసింది. సో అప్పుడు ఆ ఇంద్రియ భోగాన్ని వదిలేసి భగవత్ సేవలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ముక్తిని పొందడము అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా మనకి ఆయన కథనే ఒక ఆడమేక మగమేక కథతోటి పోల్చి సో తన భార్యకే తెలియజేయడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ అధ్యాయం మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనము 19వ అధ్యాయాన్ని